ప్రజలకి నిజంగా తెలియదు వాడు నిజమైనటువంటి బాగు నిజస్వార్థము. నతే విదు స్వార్థ గతి మీ విష్ణు, వాళ్ళ నిజస్వార్థం దేంట్లో ఇముడి ఉందో జనానికి తెలియదు అని చెప్పి భాగవతం చెప్తారు. మన నిజస్వార్థము విష్ణువు యొక్క శరణాగతిలో ఉంది, విష్ణువు యొక్క సేవలో ఉందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. సో మనము అదొక్కటి తప్పించి మనం అన్ని రకాలైనటువంటి వ్యక్తులకి మనం సేవ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. సేవ అయితే చేస్తున్నాం, ఎందుకంటే అది మన సహజ సిద్ధమైనటువంటి స్వభావం. జీవేర స్వరూప హై కృష్ణేర నిత్య దాస్ అని చెప్పి మనం చెప్తాం. డూయింగ్ సర్వీస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అయితే ఎవరికి సేవ చేయాలి, ఎవరికి సేవ చేస్తే నాకు ఆనందం వస్తుంది, ఆ విషయం మనం మర్చిపోయాం. అందుకని ప్రతి ఒక్కరూ ఈ భౌతిక సంసారంలో ఒకరికొకరు సేవ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఎంత సేవ చేసినప్పటికీ కూడా ఎవరికి సంతృప్తి కలగటం లేదు. ఆ సేవంతా కూడా శారీరక స్థాయిలోనే జరుగుతుంది. ఎంతవరకైతే మనము నేనెవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకోమో అంతవరకు మనం ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కానీ మనకు నిజమైనటువంటి ఆనందము దొరకదు. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఆరంభంలోనే 2వ అధ్యాయంలో ఈ ఆత్మతత్వం గురించి ఆయన అనేక శ్లోకాలు భగవద్గీతలో ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన చెప్తున్నారు, భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. నువ్వు ఈ దేహము కాదు, నీవు దేహివి.